హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మరో వీడియోతో అయితే వచ్చేసానండి. అదే బ్రీస్ట్ ఫీడింగ్ జర్నీని ఎలా స్టాప్ చేయాలి. అయితే ఈ ప్రాసెస్లో ఎట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నేను చాలా కష్టపడి నేను ఒకే వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్స్ అన్నింటిని యాడ్ ఆన్ చేసి మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఎవరికొకరికి హెల్ప్ఫుల్ అవుతుందని. సో ప్లీజ్ అండి, మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసి నాకు బూస్టింగ్ ఇస్తే నేను మళ్ళీ ఎనర్జీతో ఇంకా యూస్ఫుల్ వీడియోస్ని అయితే మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అలానే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే నా వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వస్తాయి. అయితే ఈ బ్రీస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే బై బర్త్ నుంచి బేబీ కంఫర్ట్స్ కోసం కానీ, ఆకలి వేసినప్పుడు కానీ, బాగా సిక్ వచ్చినప్పుడు కానీ, ప్రతి చిన్నదానికి కంఫర్ట్ కోసం మదర్ దగ్గర, బ్రీస్ట్ మిల్క్ దగ్గరికి వచ్చేస్తుంది. సో అలాంటి ఈ బ్రీస్ట్ ఫీడింగ్ జర్నీని మనం స్టాప్ చేయడం అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. సో ఈ ఛాలెంజ్లో కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనం వీడియోస్ చూస్తూ ఉంటాము, లేదంటే ఇంకొకరు చెప్పిన జర్నీస్ వింటూ ఉంటాము, కానీ ఏదైతే మనకి వర్క్ అవుతుందో అదే ది బెస్ట్ అవుట్కమ్ అండి. దీంట్లో ఏం అదది ఒకలా ఉండదు, ప్రతి ఒక్కలది ఒక్కొక్కలాంటి జర్నీ అనమాట. ఎవ్రీ జర్నీ ఈజ్ డిఫరెంట్. అలానే మీకు ఏ ట్రిక్స్ వర్క్ అవుతాయి, అలానే ఏ ప్రాక్టీసెస్ వర్క్ అవుతాయి, అదే ది బెస్ట్ అవుట్కమ్ ఫర్ యూ. అయితే ఇది ఈ జర్నీ మీరు స్టార్ట్ చేసే ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఓన్లీ మీకే కాదు మీ బేబీకి కూడా ఫిజికల్గా అండ్ మెంటలీగా కూడా చాలా పెద్ద ఛాలెంజ్ మీతో పాటుగా. సో దీనికి వెళ్ళే ముందు మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఎప్పుడు కూడా వన్స్ స్టార్ట్ చేసాక అస్సలు గివప్ చేయకండి. మీకు వీలైనన్ని ట్రిక్స్ ప్లే చేయండి, ప్రాక్టీసెస్ చేయండి, కానీ డోంట్ గివప్. దీనికి ఒక ఏజ్ లిమిట్ అంటూ లేదు. అంటే నార్మల్గా ఇండియన్ పీడియాట్రిక్స్ కానీ అమెరికన్ పీడియాట్రిక్స్ కానీ రికమెండ్ చేసేది అప్ టు 2 ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా బ్రీస్ట్ మిల్క్ అయితే ఇవ్వాలి. అండ్ అప్ టు 6 మంత్స్ అయితే మస్ట్ అండ్ షుల్డ్ అన్నట్టు. ఇంకా మనకి మన సర్కమ్స్టెన్సెస్కి కానీ మన సిచ్యువేషన్స్కి కానీ అసలు సెట్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా 3 మంత్స్కి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు బేబీకి బ్రీస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అంటే అది మదర్ యొక్క చాయిస్ బట్టి అయితే ఉంటుందండి. సో అది మీ చాయిస్. సో మీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, కానీ ఏం చేయాలనుకున్నా కానీ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి స్ట్రాంగ్గా. కదా, దీనికి రైట్ ఆర్ రాంగ్ వే అనేది ఏమీ ఉండదు. మీకు ఏదైతే వర్కౌట్ అవుతుందో అది ది బెస్ట్ ప్రాసెస్ అని. సో అలానే దీంట్లో బ్రీస్ట్ ఫీడింగ్ ఆపుతాం కదా, ఆపేసినప్పుడు ఏంటంటే మనకి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, లైక్ ఎంగార్జ్మెంట్ అని, లేదంటే మనకి బ్లాకెడ్ డక్ట్స్ అని, ఇవన్నీ కూడా ఫేస్ చేయడానికి కూడా మనం రెడీగా ఉండాలి. సో ఇంకా లేట్ చేయకుండా అసలైన టాపిక్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే బ్రీస్ట్ ఫీడింగ్ని ఎలాగా ఆపాలి. సో దీంట్లో అయితే 2 మెథడ్స్ అయితే ఉంటాయండి. ఒకటి బేబీ లెడ్ వీనింగ్ అండ్ ఇంకొకటి మదర్ లెడ్ గ్రాడ్యువల్ వీనింగ్. సో ఫస్ట్ మనం బేబీ లెడ్ వీనింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే బేబీ లెడ్ వీనింగ్లో ఏంటంటే బేబీ ఎక్కువ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అలానే యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, మన దగ్గర ఎక్కువసేపు మిల్క్ తీసుకోకపోవడం, ఫస్ట్లో తీసుకున్నట్లా కాకుండా చాలా తక్కువ టైం మన బ్రీస్ట్ దగ్గర టైం స్పెండ్ చేయడం, లైక్ 2 to 3 మినిట్స్ తప్ప అంతకు మించి ఉండట్లేదు. కొన్నిసార్లు అయితే 2 మినిట్స్ కూడా ఉండదు. మాక్సిమం ఫుడ్ మీదకి డైవర్ట్ అయిపోవడం కానీ, లేదంటే యాక్టివిటీస్ మీదకి డైవర్ట్ అయిపోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో కూడా మనం బ్రీస్ట్ మిల్క్ స్టాప్ చేయడానికి మంచి టైంగా కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఫీడ్ మార్పించేటప్పుడు ఏంటంటే బేబీ కొన్నిసార్లు ఫీడ్ కోసం వస్తూ ఉంటది కదా, ఎంత డైవర్ట్ చేస్తున్నా అలవాటు తప్పించేటప్పుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు కంఫర్ట్ కోసం యాక్టివిటీస్ తో కానీ స్నాక్స్ తో కానీ, అది కూడా మంచి ఫ్రూట్స్ ఆర్ మంచి హెల్దీ స్నాక్స్ తో కానీ డైవర్ట్ చేయడము, ఎంగేజ్ చేయడము ఒక యాక్టివిటీలో, అలాంటివన్నీ చేయాలన్నమాట. సో అలా చేస్తూ స్లోగా మానిపించాలి. అలానే మిల్క్ వాళ్ళకి మనం మానిపించేటప్పుడు వాళ్ళకి 3 పూట్ల కూడా మంచిగా ఫుడ్ ఇస్తూ అండ్ ఇన్ బిట్వీన్ ఫుడ్ ఇంటేక్స్ మంచిగా స్నాక్స్ కూడా ఇస్తూ వాళ్ళ టమ్మీ ఎప్పుడు ఫుల్గా ఉండేలా చూసుకోండి. సో దట్ వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువ ఫీడ్స్ కోసం రారు, ఇన్ కేస్ వచ్చినా కూడా వాళ్ళని మీరు డైవర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో మదర్ లెడ్ గ్రాడ్యువల్ వీనింగ్, మదర్ లెడ్ గ్రాడ్యువల్ వీనింగ్లో ఏంటంటే
బేబీ యొక్క సింప్టమ్స్ కానీ బేబీ యొక్క ఇవి చూసుకోకుండా మన చాయిస్ ప్రకారం వెళ్ళిపోవడమే మదర్ లెడ్ గ్రాడ్యువల్ వీనింగ్ అయితే, మనం రెండింటిలో ఏ మెథడ్స్ ఫాలో అయినప్పటికీ కూడా మనం నెంబర్ ఆఫ్ ఫీడ్స్ ని తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డేకి వచ్చేసి 5 feeds ఇస్తున్నప్పుడు ఇంకో 3 days స్లోగా 4 feeds అండ్ నెక్స్ట్ అలా ఇంకో 3 days 2 feeds అలా ఇచ్చుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నప్పుడు మీరే కాదు బేబీ కూడా ఈజీగా ఆ యొక్క అలవాటుకి కూడా ఈజీగా అడ్జస్ట్ అవ్వగలుగుతుందన్నమాట. ఫీడ్స్ మాన్పించేటప్పుడు కూడా ఫస్ట్ ఎక్కువ బేబీ తక్కువ టైము ఏ ఫీడ్ తీసుకుంటుంది, ఆఫ్టర్ లంచ్ తర్వాత పడుకునేటప్పుడా లేదంటే మార్నింగ్ పడుకునేటప్పుడా నాప్ టైంలోనా ఏది తక్కువ టైం ఫీడ్ తీసుకుంటుంది దాన్ని కట్ చేయండి, వీలైతే ఎంగేజ్ చేయండి, లేదంటే మీరు వాళ్ళని మీ మీద వేసుకొని ఊపుతూ పడుకోబెట్టడానికి ట్రై చేయండి. అలా ఒక్కొక్క ఫీడ్ తగ్గించుకుంటూ రావాలి. కానీ సడన్గా పాలు ఇవ్వడం మానేయడం మాత్రం అస్సలు మంచిది కాదు, ఎందుకంటే అక్కడ స్ట్రగుల్ అవుతుంది మీరే కాదు ఒక పరంగా, ఎందుకంటే బేబీ కూడా మెంటలీగా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. అలా చేయకూడదండి, అలా చేస్తే మనకి గడ్డలు ఇంకా గట్టిగా ఫామ్ అయిపోయి అవి ఏంటంటే ఇన్ఫెక్షన్స్కి ఫీవర్స్కి ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్కి అయితే దారితీస్తాయి. మన ఇండియాలో అయితే ఇది చాలా ఎక్కువ రిపీట్ అవుతుంది సడన్ వీనింగ్ ఆఫ్ జెన్నీ అనేది, కానీ అస్సలు అలా చేయకండి. ఫస్ట్ లీస్ట్ టైం ఫీడ్ని అయితే కట్ చేయండి, స్లోగా అలా తగ్గించుకుంటూ ఫీడ్స్ని రండి. అలానే కావాల్సి వస్తే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, ఎయిదర్ మీ హస్బెండ్ ఆర్ సమ్వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అలా హెల్ప్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మీరే కాదు ఇంకొకరు ఎవరన్నా కూడా వాళ్ళని స్లీప్కి ప్రమోట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వీలైనంత వరకు మీరు కూడా చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఎంగేజ్ అవ్వండి, వాళ్ళ యాక్టివిటీస్లో కూడా మీరు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చూసుకోండి. ఎందుకంటే అప్పుడు మీరు కూడా వాళ్ళకి దూరం అయిపోతున్న ఫీలింగ్ రాదు, ఎందుకంటే మ్యాక్సిమం కంఫర్ట్స్ కోసం బ్రీస్ట్ ఫీడ్ కోసం మీ దగ్గరికే వస్తారు. అండ్ వాళ్ళ మైండ్లో మీరు దూరం పెడేస్తున్నారేమో అన్న కూడా ఒకటి వస్తుంది అన్నమాట. సో మ్యాక్సిమం మీరు కూడా వాళ్ళని దగ్గరగా ఉంచుకుంటూనే వీడ్స్ అనేవి కట్ చేస్తూ స్లోగా మీ బేబీని అడాప్ట్ చేయండి. ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే నైట్స్ చాలా ఇబ్బంది పెడతారు, ఎందుకంటే మ్యాక్సిమం నైట్ టైమే కదా బేబీ మన ఫీడ్ మీద డిపెండ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ముందుగానే మీరు వాళ్ళు పడుకునే ముందు బాటిల్ ఫీడ్ ఇచ్చి అండ్ నెక్స్ట్ బాటిల్ ఫీడ్ కోసం కూడా మీరు బాటిల్స్ సిద్ధంగా పెట్టుకొని ఇన్ కేసు సడన్గా బేబీ లేచినా సరే మీరు మధ్యరాత్రిలో ఇబ్బంది పెట్టకుండా ఫాస్ట్గా బాటిల్ మిల్క్ అయితే ఇచ్చేసి కూడా లేదంటే వాటర్ కానీ ఇచ్చేసి కూడా మీరు స్లీప్కి ప్రమోట్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ చాలామంది మదర్స్ చక్కగా ఏం చేస్తారంటే సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడే గ్లాస్ అలవాటు చేయడం కానీ లేదంటే బాటిల్ అలవాటు చేయడం కానీ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు కూడా ఇన్ కేస్ మాన్పించాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇది నా సజెషన్ అన్నమాట, ఫస్ట్ చక్కగా బాటిల్ కానీ లేదంటే గ్లాస్ కానీ అలవాటు చేయండి. అలానే నైట్ పడుకునే ముందు మెయిన్ మీ మిల్క్ కాకుండా వాళ్ళని స్లీప్ ప్రమోట్ చేయడానికి స్లోగా మీ మిల్క్ ఫస్ట్ మాన్పించేసేయండి, ఆ బాటిల్ ఫీడ్ కానీ ఏదన్నా వాటర్ కానీ ఇచ్చి పడుకోబెట్టడానికి ట్రై చేయండి. ఇది నా సజెషన్. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఈజీ అవుతుంది, ఎందుకంటే మ్యాక్సిమం మార్నింగ్ ఎలాగైనా కంట్రోల్ చేయగలం కానీ తర్వాత నైట్ అయితే చాలా ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ మనం నైట్ ఫీడ్ని కట్ చేయగలిగితే ఈజీ అవుతుంది మనకి జర్నీ అనేది. వాళ్ళ నాప్ టైమ్స్ బిఫోర్ ఎప్పుడు కూడా ఎదుగుతున్న టైంలో పడుకునే దగ్గరే మన ఫీడ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు ఆ స్లీప్కి వెళ్ళిపోవడం కోసం. సో అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే కొంచెం వాళ్ళు స్లీప్కి వెళ్ళిపోతారు, ఇంకా సేపట్లో భోజనం చేస్తారు స్లీప్కి వెళ్ళిపోతారు అన్నప్పుడు ఎక్కువ ఆడించండి, ఆడించి వాళ్ళు అలసిపోయేలా చేస్తే మీరు వాళ్ళని ఈజీగా స్లీప్కి మనం పాలిచ్చి కాకుండా మనం భుజం వేసుకొని వాళ్ళని ఊపుతూ కూడా ఈజీగా మనం వాళ్ళని ఇక స్లీప్కి అయితే పంపించవచ్చు. కానీ అసలు మర్చిపోకండి, ఎందుకంటే 6 months వరకు అయితే ఎక్స్క్లూజివ్గా బ్రీస్ట్ మిల్క్ ఇవ్వడం చాలా చాలా మంచిది. ఇన్ కేస్ తర్వాత సాలిడ్ స్టార్ట్ చేసాక మీకు ఇవ్వడం కుదరకపోతే అది మీ సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అప్ టు 1 year వరకు అయితే మనం ఎలాగో సాలిడ్స్ స్టార్ట్ చేసేస్తాం కాబట్టి 6 months ఆఫ్టర్ ఆ ఫుడ్ ఇచ్చుకుంటూ మనం బ్రీస్ మిల్క్ కూడా ఇస్తే ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే బిలో 1 year ఎప్పుడు ఫస్ట్ న్యూట్రిషన్ మిల్క్ అన్నట్టు సెకండ్ న్యూట్రిషన్ ఫుడ్, ఆఫ్టర్ 1 year ఫస్ట్ న్యూట్రిషన్ అనేది ఫుడ్డే అనమాట. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి మనం మిల్క్ నుంచి వచ్చే పోషకాలు అంతలా సరిపోవు కాబట్టి ఫస్ట్ న్యూట్రిషన్ ఈజ్ ఫుడ్ అండ్ సెకండ్ న్యూట్రిషన్ ఈజ్ మిల్క్. మనం
వాళ్ళు మేజర్ మైల్ స్టోన్ కి వెళ్తున్నప్పుడు కూడా మనం మిల్క్ ఆపడానికి ట్రై చేయకూడదు అనమాట. అది కూడా మెంటలీగా కూడా డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు నడవడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఇట్లాంటి స్టేజెస్లో, మైల్ స్టోన్స్ని రీచ్ అవుతున్న స్టేజెస్లో మనం మిల్క్ని ఆపేసినట్టయితే వాళ్ళు ది బెస్ట్ కంఫర్ట్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు మేజర్ మైల్ స్టోన్ని అచీవ్ అవుతున్నప్పుడు కూడా మీరు ఈ బ్రీస్ట్ మిల్క్ని అయితే స్టాప్ చేయకండి. అండ్ ఏమన్నా మీరు స్టాప్ చేయాలనుకుంటున్నారంటే ఒక 1 మంత్ ముందే మీరు ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి స్లోగా ముందే బాటిల్స్ కానీ లేదంటే సిప్పర్స్ కానీ అలవాటు చేసి ఫస్ట్ ఈజీగా స్లీప్ ముందు ఫీడ్స్ని ఈజీగా కంట్రోల్ చేయగలిగితే మీకు అప్కమింగ్ జర్నీ అనేది కూడా ఈజీ అవుతుంది. అండ్ డ్రైయింగ్ అప్ మిల్క్ ఇప్పటి వరకు అయితే బాగానే చెప్పుకున్నాం, కానీ మనకి మధ్యలో కూడా మనకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి కదా. యాజ్ ఏ బ్రీస్ట్ ఫీడింగ్ మదర్గా మనము పాలు ఇచ్చినప్పుడు కాసేపటికి మళ్ళీ పాలు పెరిగిపోవడము, అవి మళ్ళీ లోపల గెడ్డలు కట్టేయడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ ఫీడ్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫీడ్స్ ఎంత తగ్గించుకుంటూ వచ్చినా మనకి ఇది ఎలా వర్క్ అవుతుందంటే బేబీ ఎంత అయితే లాక్ట్ చేస్తుందో అంత అలాగే మనకి బ్రీస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఫీడ్స్ తగ్గించుకుంటూ వస్తున్నాం, అలానే ఈ లాక్ట్ టైం కూడా తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు మనకి కూడా లాచింగ్ తక్కువ అయ్యి మన బ్రీస్ట్ మిల్క్ కూడా తక్కువ సప్లై అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో మంచి పాయింట్ ఏంటో తెలుసా, మనం 10 ఫీడ్స్ నుంచి 5 ఫీడ్స్కి వచ్చామనుకోండి, ఈ 10 ఫీడ్స్లో రావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా 5 ఫీడ్స్కి వెళ్తుంది. అలానే 5 ఫీడ్స్ నుంచి డైలీ 2 ఫీడ్స్కి వచ్చామనుకోండి, ఈ 5 ఫీడ్స్లో రావాల్సిన న్యూట్రిషన్ అంతా 2 ఫీడ్స్కి వెళ్ళి మనకి ఎనర్జీ అంతా కూడా ఆ 2 ఫీడ్స్లోనే బేబీకి వెళ్తుంది, అట్లా కన్వర్ట్ అవుతుంది. ఇది చాలా మంచి పాయింట్ అండి. అలానే మీరు ఇలా మానేస్తున్న మధ్యలో మనం కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం కదా, అంటే గెడ్డలు కట్టడం కానీ, వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మనం బేబీకి ఇవ్వకముందు స్లోగా కాసేపు మసాజ్ చేసుకొని అప్పుడు బేబీకి ఇచ్చాక అండ్ ఆ పెయిన్కి కానీ దేనికైనా కానీ ఐస్ ప్యాక్స్ వాడటము అట్లాంటివి చేయండి. ఇన్ కేస్ మొత్తానికి ఫీడ్ మానేసారు అనుకోండి, అప్పుడు 5 అవర్స్కి ఒకసారి పంప్ చేయండి. అలాగా స్లో స్లోగా నెక్స్ట్ డే 6 అవర్స్కి ఒకసారి పంప్ చేయండి. ఆ పంప్ చేసింది కూడా మరి ఎక్కువ టైం పంప్ చేయకండి, ఓన్లీ 2 to 3 మినిట్స్ పంప్ చేయండి. అలా టైం తగ్గించుకుంటూ వెళ్ళండి, అలాగా అవర్స్ కూడా పెంచుకుంటూ వెళ్ళండి. అలా 8 అవర్స్కి ఒకసారి 2 మినిట్స్ పంప్ చేయండి. ఈ ఇన్ బిట్వీన్ ఏంటంటే మీరు ఐస్ ప్యాక్స్ వాడండి పెయిన్ కోసం, అలానే ఫస్ట్ మసాజ్ చేసుకొని బ్రీస్ని స్లోగా అండ్ నెక్స్ట్ లైట్గా పంప్ చేసుకొని నెక్స్ట్ మనం క్యాబేజ్ లీవ్స్ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు అవి కూలింగ్ అయ్యాక క్యాబేజ్ లీవ్స్ పెట్టుకొని కంఫర్ట్గా ఉన్న క్లాత్స్ వేసుకోండి, మరి టైట్గా ఉన్నవి వద్దు. ఆల్రెడీ బ్రిస్ అనేవి ఎంగోర్జ్ అయ్యి ఉంటాయి కదా, సో కంఫర్ట్గా ఉన్న క్లాత్స్ వేసుకొని ఆ చల్లని క్యాబేజ్ లీవ్స్ ఎప్పుడైతే కొంచెం డ్రై అయిపోయి సాఫ్ట్ అయిపోతాయో అప్పుడు మీరు రిమూవ్ చేసి మళ్ళీ క్యాబేజ్ లీవ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి పెయిన్ రిలీవ్ ఉంటుంది అండ్ అలానే మన బ్రీస్లో ఉన్న మిల్క్ కూడా డ్రై అప్ అవుతూ ఉంటుంది. అండ్ అవాయిడ్ హాట్ వాటర్ అండి, హాట్ వాటర్ వామ్ వాటర్తో కూడా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. ఇదేంటంటే మళ్ళీ బ్లడ్ సప్లైని పెంచి మళ్ళీ బ్రీస్ట్ మిల్క్ని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి అన్నట్టు చెప్తుంది అనమాట బాడీకి. సో అవాయిడ్ హాట్ వాటర్. అయితే బ్రీస్ట్ మిల్క్ డ్రై అప్ అవ్వడానికి ఈజీగా 7 to 15 డేస్ వరకు అయితే టైం పడుతుందండి. సో మీరు బేబీకి ఇచ్చాక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే కనుక చక్కగా ఫస్ట్ మసాజ్ చేసుకోండి, లైట్గా పంప్ చేయండి అండ్ దెన్ క్యాబేజ్ లీవ్స్ పెట్టుకోండి లేదంటే కాసేపు కోల్డ్ ప్యాక్ని అప్లై చేసుకోండి. సో మీకు కనుక ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపించింది అంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ జర్నీలో మీకు హెల్ప్ఫుల్ అయిన టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలానే మన వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా అయితే షేర్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.